చిన్న వర్షం పడింది నిన్న మీరందరూ చూసారు అంత పెద్ద ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు చూసిన మనం చిన్న వర్షంలో స్టార్మ్ వాటర్ డ్రైన్ ఆగిపోయి ఆ డ్రైన్ వాటర్ ఆ మురికి నీళ్ళందరూ కూడా కరోనా ట్రీట్ చేస్తున్న ఈ హాస్పిటల్ లోకి తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వచ్చేని వార్డులకు వచ్చేని అంటే నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు సిగ్గుతో తలవంచుకోవాలి పెద్ద పెద్ద మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ సున్నా అసలు నిన్న ఇంత తీవ్రమైన ఈ సంక్షోభం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలనల మరొకట నాకు అర్థం కావడలేదు కానీ కొత్త సచివాలయం బిల్డింగ్ గురించి పాత బిల్డింగ్ మంచి ఉన్న పాత బిల్డింగ్ కూల్చేసి 1000 కోట్లతో కొత్త బిల్డింగ్ గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నాడు ఏమనాలి నిజంగా కూడా ముఖ్యమంత్రిని ఏ మాట రానాలో నాకు అర్థం కావడలేదు అసలు ఇంత అమానవీయంగా ఎవరు ఉంటారా హైదరాబాద్ సిటీలో వీళ్ళ అసమర్థత చేతగానితనం ముందు చూపు లేకపోయినంతని కరోనా పాండమిక్ హైదరాబాద్ లో విస్తృతంగా అయిపోయి గజగజ ఉడుకుతున్నారు జనం ఈ కరోనా కంట్రోల్ చేయాల్సిన సమయంలో తన మూఢ నమ్మకాల కోసం మన తాకట్టు పెట్టి తీసుకొచ్చిన పైసలతో సెక్రటేరియట్ పంచుకున్న సెక్రటేరియట్ కూల్ చేసి కొత్త సెక్రటేరియట్ కడతారట కానీ ఉస్మానియా హాస్పిటల్ వచ్చి చూసే సమయం లేదు ముఖ్యమంత్రికి ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చూస్తాం కరోనా విషయంలో రెండే విషయాలు టెస్టులు చేయమంటే సంఖ్య తక్కువ చూపడానికి టెస్టులు చేయడం లేదు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల టెస్టులు చేస్తే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల టెస్టులు చేశారు